విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఆ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోని సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంఘ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించిందని ఆరోపించారు. కేజీబీవీలు, వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల 3 నెలల కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని కోరారు. విద్యార్థులు ఆందోళన విరమించకపోగా కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు 2వసారి అధికారం చేపట్టినా కూడా ఈరోజు విద్యార్థుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడ వేసిన విధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భటంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని చెప్పింది, కానీ ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు అమలు చేయని పరిస్థితి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. దాంతోపాటు ఈరోజు నూతనంగా ఏర్పడిన గురుకుల పాఠశాలలలో ఇప్పటి వరకు ఈరోజు ఒకటే తరగతి గదిలోనే క్లాస్ రూమ్, తరగతి గదిలో ఈరోజు పడుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పటికే తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ